ఈ దినము మీకు వచ్చుచున్న వాగ్దాన వచనం ఏమిటి అంటే యెషయా గ్రంథం 54:7 నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను అద్భుతమైన ఒక వాక్కండి సర్వశక్తిగల దేవుడు మనకు పరలోకపు తండ్రి కదా ఆయన ఏం చెప్తున్నాడంటే నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించితిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను అంటే తల్లి తండ్రులు మనలను జాగృతగా పెంచారు ఎప్పుడైనా మనము కొద్దిగా పెరిగిన తర్వాత ఎప్పుడైనా బజార్కు తీసుకొని వెళ్ళినప్పుడు మన చెయ్యిని ఇలా పట్టుకొని తీసుకొని వెళ్తారు వెళ్ళినప్పుడు ఏదో ఒక సందర్భం ఏదైనా ఒక వాహనం అడ్డు వచ్చినప్పుడు ఏదైనా ఒక సందర్భంలో ఒక్క సెకండ్ ఆ చెయ్యి మిస్ అవుతది మళ్ళీ ఏం చేస్తారు తల్లి గాని తండ్రి గాని మళ్ళీ టవక్కని పరిగెత్తుకొని వచ్చి మళ్ళీ మన చెయ్యిని అందుకుంటారు అంటే పరలోకపు తండ్రి కూడా అటువంటి పని చేస్తున్నాడు ఈ లోకంలో ఉన్న తల్లి తండ్రులు అలా చేస్తున్నారు పరలోకపు తండ్రి కూడా ఒక్కొక్కసారి మనము మిస్ అయినప్పుడు మన చెయ్యిని విడిచిపెట్టినప్పుడు మళ్ళీ వేగముగా వచ్చి మళ్ళీ మన చెయ్యిని గట్టిగా పట్టుకుంటున్నారు ఇప్పుడు మన అర్థము చేయగలము నేను ఇప్పుడు చెప్పాను కదా లోకంలో ఉన్న తల్లి తండ్రులు వారిని పరలోకపు తల్లి తండ్రి వారికి కూడా పోల్చి చెప్పినప్పుడు కొద్ది అర్థం అవుతున్నది ఏదైనా ఒక సందర్భంలో అలా జరుగుతూ ఉంటుంది వారు గట్టిగానే పట్టుకుంటారు చెయ్యిని ఎప్పుడో ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా సర్వశక్తిగల దేవుడు అంటున్నాడు నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను కాబట్టి చెయ్యి విడిచే సందర్భములు తప్పకుండా వస్తాయి సందర్భములు అంటే దేవుడు చెయ్యి విడిచే కొన్ని సంభవములు సందర్భములు తప్పకుండా ఉంటవి ఒక్కొక్కరి జీవితంలో కూడా ఉంటది కీర్తన 22:1 లో కూడా దావీదు ఏం చెప్తున్నాడంటే నా దేవా నీవు నన్నేల విడనాడితివి ఆయన ఒక నరుడే కదా దావీదు ఎన్నికలేని ఒక వ్యక్తి గొర్రెల వెనుక తిరిగిన ఆ వ్యక్తిని దేవుడు పిలిచి రాజుగా అభిషేకించాడు మీ అందరికీ బాగా తెలుసు కానీ ఆ దావీదు కూడా తన అనుభవంలో తన ఎక్స్పీరియన్స్లో ఈ మాటను వాడాడు నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి ఒక్కొక్కసారి ఇటువంటి సందర్భము వస్తూ ఉంటుంది నేను అనేక సార్లు ప్రజలకు చెప్పిన ఒక సంభవం ఉన్నదండి ఒకసారి నిండు గర్భిణి తన భార్యను కారులో భర్త తీసుకొని హాస్పిటల్ తీసుకొని వచ్చుచున్నాడు నేను అక్కడనే ఉన్నాను యవన కాలం నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు చూసిన ఒక సంభవం అప్పుడు కారు తెరుచుకొని భర్త దిగి డాక్టర్ తొందరగా రండి నువ్వు బాగా అరుస్తున్నాడు డాక్టర్ వచ్చాడు కారు దగ్గరికి వచ్చాడు వెనుక నిండు గర్భిణిగా ఉన్నది భార్య వెళ్ళి డాక్టర్ ఆ చెయ్యిని పట్టుకొని చూస్తే అప్పటికే ఆమె చనిపోయి ఉన్నది ఆమె చనిపోయినది పల్స్ లేదు అని చెప్పంగానే మహావేదన దుఃఖము భర్తకు వచ్చేసింది భర్త బాగా అరుస్తున్నాడు దేవా నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు నా భార్య పోతే నా పరిస్థితి ఏమిటి
అని దేవాని బాగా అరుస్తున్నాడు. డాక్టర్ చెప్పేశారు ప్రాణం లేదయ్యా, ప్రాణం ఉంటే ఏదైనా నేను చేయగలను, కానీ ప్రాణం లేదు నేను ఏం చేయాలి అని. డాక్టర్ అంటే ఈ భర్తకి ఏం చేయాలని అర్థం కావట్లేదు. వెంటనే అటు ఇటు చూస్తున్నాడు. చూసి అక్కడ ఒక చిన్న దేవాలయము కనబడినది ముందుగా. వెంటనే పరిగెత్తాడు 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 దేవాలయం ఎదుట సాహిల పడి బాగా గట్టిగా అరిచాడు. దేవా, ఏంటిది నా పరిస్థితి? నా భార్య పోతే నా కుటుంబం ఎలా? పిల్లలు చిన్నగా ఉన్నారు. నా దేవా, నా దేవా, ఎందుకు నా చెయ్యి విడిచితివి? బాగా గట్టిగా కేకలు వేశాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే సామాన్య ప్రజలకు కూడా ఇటువంటి ఒక పరిస్థితి వస్తుందండి. దేవుడు చేయి విడుచుచున్న ఒక అనుభవం అప్పుడప్పుడు సందర్భములు వస్తూ ఉంటవి. దేవుడు కూడా చెప్తున్నాడు కదా, నిమిష మాత్రము నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చదను, మళ్ళీ నేను కౌగిలించుకుంటాను, మళ్ళీ నేను చేర్చుకుంటాను అని సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు. మత్తయి సువార్త 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగ కేక వేశాను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నీవు ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. అంటే నరుడుగా ఈ లోకానికి దిగొచ్చిన మనిషి కుమారుడు, ద సన్ ఆఫ్ మ్యాన్, వన్ సైడ్ హీ వాస్ సన్ ఆఫ్ గాడ్, ఇన్ అనదర్ సైడ్ హీ వాస్ సన్ ఆఫ్ మ్యాన్. ఒక ప్రక్కలో మనిషి కుమారుడు, ఇంకొక ప్రక్కలో దైవ కుమారుడు. అందుకే చాలా సరి అయిన ఒక మధ్యవర్తి అని ప్రభుని మనం చెప్తున్నాం. మధ్యవర్తి పని పక్కకు కూర్చొని మన కొరకు ప్రార్థన చేయడమే కదా, మన కొరకు తండ్రితో చెప్పడమే కదా. ప్రభు కూడా తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మనకు ఏది కావాలనో తండ్రితో మాట్లాడి మనకి ఇచ్చుచున్నాడు. అంటే ఒక్కొక్కసారి ప్రార్థన చేయటకు మనుషులను పెట్టుకోండి, మనుషులను పెట్టుకొని అయినా ప్రార్థన చేయండి సార్. మీ మినిస్ట్రీలో ఎప్పుడూ ప్రార్థన ధూపం వెళుతూ ఉండాలి, ప్రార్థన చేసేవారు ఉండాలని కొందరు చెప్తూ ఉంటారు. నాకు ఆ మధ్యవర్తి మీదనే నాకు నమ్మకం. పైసలు ఇచ్చి జీతం ఇచ్చి ప్రార్థన చేయటకు మనుషులను పెడితే ఎలా ఉంటుంది? నా భారమును తన భారముగా వారు చేయగలరా? అందుకే 2000 సంవత్సరాల క్రితం మనిషి కుమారుడు, వన్ సైడ్ సన్ ఆఫ్ మ్యాన్, అనదర్ సైడ్ సన్ ఆఫ్ గాడ్. మనిషి కుమారుడు దైవ కుమారుడు. నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు? ఆయన కూడా అదే మార్గంలో వెళ్ళాడు. కాబట్టి దేవుడు చేయి విడిచినప్పుడు అర్థము చేసుకుంటాడు ఈ మధ్యవర్తి. అవును, ఎందుకంటే అదే మార్గంలో వెళ్ళాడు, ఆయన కూడా అదే అనుభవించాడు. దేవుడు చేయి విడిస్తే ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడును తండ్రి నాతో ఉన్నాడు, తండ్రి చెప్పినట్టు చేస్తున్నాను, తండ్రి చెప్పకపోతే నేను చెయ్యను, నేను చేసిన క్రియలు నా తండ్రి యొక్క క్రియలు, నా క్రియలను చూసి నమ్మండి, నా తండ్రి చేస్తున్నాడని నమ్మండి అని సూటిగా మాట్లాడిన ప్రభు, ఏంటిది ఇలా కేకలు వేయడం? నా తండ్రి, ఎందుకు నా చేయి విడిచితివి? అంటే ఎప్పుడు కూడా విడవలేదండి. దేవునితో తండ్రితో ఉన్న అనుభవం, కానీ ఇక్కడ అలా ప్రభు కేకలు వేస్తున్నాడు. ఎందుకు? ఎప్పుడైనా దేవుడు చేయి విడిచినప్పుడు నిన్ను అర్థం చేసుకున్నట్టుగా, నీ బాధను అర్థం చేసుకున్నట్టుగా ఆ మార్గంలో వెళ్ళాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి,
మత్తయి సువార్త 27:45లో మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతట చీకటి కమ్మెను. ఎందుకు చీకటి కమ్మెను? దేవుణ్ణి ఎద్ద నుండి మనలను కట్ చేసేది ఏమిటి? బైబుల్ గ్రంథం ఏం చెబుతున్నదంటే మన పాపాలే దేవునికి మనకు ఉన్న కనెక్షన్ను కట్ చేస్తుంది. అంటే యేసుప్రభు ఏదైనా పాపం చేశారా, ఆయనకెందుకు దేవుణ్ణి తండ్రి కనెక్షన్ ఎందుకు కట్ అయిందండి? అక్కడ ఒక చిన్న సత్యం ఉన్నదండి. ఏమిటంటే మన పాపాలన్నీ సిలువ మీద ఆయన వ్రేలాడినప్పుడు ఆయన మీద మోపబడినది. మన కొరకు పరిశుద్ధుడు పాపిగా చేయబడ్డాడు. అంటే మన పాపాలన్నీ ఆయన మీద పడి, అంటే ఒక గొర్రెను కానీ ఒక బర్రెను కానీ ఎప్పుడైనా బలి అర్పించినప్పుడు దాని మీద ఇలా చేయి పెట్టాలంట. చేయి పెడితే దానికి అర్థం ఏమిటంటే నా పాపాలు, నేను చేసిన పాపాలు ఇవన్నీ ఈ జంతువు మీద నేను మోపుచున్నాను దీని మీదకి అని దానికి అర్థము. పెద్దలు మన పితరులు బలి అర్పించినప్పుడు అలా చేసేవారు. ఇక్కడ కూడా ఆయన సిలువ మీద వేలాడినప్పుడు ఆయన మీద నరుల పాపాలన్నీ ఆయన మీద మోపబడితే చీకటి కమ్ముకున్నది. పాపం వలన దేవునికి ఆయనకు మధ్యలో కనెక్షన్ కట్ అయింది. ఎప్పుడు కట్ అయిందో కనెక్షన్? వెంటనే కేకలు వేశాడు, నా తండ్రి ఎందుకు నా చేయి విడిచింది? ఒక్కొక్కసారి మనకు కూడా ఈ పాపాలు దేవునితో ఉన్న కనెక్షన్ని కట్ చేస్తుందండి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మళ్ళీ గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదని. ఆ ప్రభు ద్వారానే గొప్ప రక్షణ కలిగినది ఈ భూమికి. ఒక్క ప్రక్కలో చేయి విడిచాడు, ఇంకొక ప్రక్కలో నరులకు గొప్ప మార్గం ఆయన ద్వారా తెరవబడినది. అలాగే ఒక్కొక్కసారి నన్ను చేయి విడిచినా కూడా నీ ద్వారా ఎంతోమంది దీవించబడినట్లు దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. ఏదో ఒక ప్లాన్ ఉంటుంది, ఏదో ఒక అర్థం ఉంటుంది, ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. ప్రభును చేయి విడిచినప్పుడు ఎందుకు పాపాలన్నీ ఆయన మీద మోపి విముక్తి రక్షణ ఈ లోకానికి కలుగుటకే తండ్రి అలా చేశాడు. కాబట్టి మీకు కూడా ఎప్పుడైనా ఎటువంటి అనుభవం వచ్చినప్పుడు మిమ్మును ఏదో ఒక రీజన్, ఏదో ఒక కారణం దేవుడు ఏదో చేయబోచున్నాడని దానికి అర్థం. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. మళ్ళీ గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదని. అక్కడ కూడా ప్రభు చూడండి, చేయి విడిచాడు తండ్రి. పాపానికి పరిశుద్ధమునకు సంబంధం లేదు. పాపములు కట్ చేస్తుంది దేవుణ్ణి కనెక్షన్. అక్కడ అలా జరిగింది. కానీ తండ్రి పెర్మనెంట్గా నిరంతరముగా తన కుమారుని చేయి విడిచాడా? లేదు. మళ్ళీ తిరిగి లేపాడా? లేదా. మళ్ళీ పరలోకానికి ఎక్కి వెళ్ళినట్లు అందరి కన్నులు ఎదుట తండ్రి చేశాడా? లేదా. తన ప్రక్కకు సింహాసనమును ఇచ్చి ఇక్కడనే ఉండు గొప్ప స్థానమును ఇచ్చాడా? లేదా. గొప్ప నామమును తన కుమారునికి ఇచ్చాడా? లేదా. దయ్యాలు గడగడ వణుకుచున్నవి ఆ నామమును చెప్తే అటువంటి గొప్ప దీవెనలను ఇచ్చాడా? లేదా. మీకు కూడా ఇటువంటి అనుభవాలు మీరు కూడా వెళ్ళుచున్నారేమో. దేవుడు చేయి విడిచాడండి. దేవుడు చేయి విడిచాడు. ఎంత ప్రార్థన చేసినా నా తండ్రి బ్రతకలేదు, ఎంత ప్రార్థన చేసినా నా తల్లి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినది, ఎక్కడ ఉన్నాడండి దేవుడు అని మీకు మీరే నలిగిపోయి కురుంగిపోయి బాధతో ఉన్నారేమో. ఈరోజు మీకు వచ్చిన వాగ్దానం ఇదే, నిమిష మాత్రము నిన్ను నేను విసర్జించితిని
గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదని. ఏదో ఒక రీజన్ ఉంటుంది, ఏదో ఒక కారణం ఉంటుంది. ప్రభు చేయి విడిచే దేవుడు కాదు, మళ్ళీ చేర్చుకుంటాడు, ఘనత ఇస్తాడు, మళ్ళీ లేవనెత్తుతాడు. ఆ గొప్ప స్థానమును ప్రభు మనకిస్తాడు. నమ్మి ముందుకు వెళ్ళండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవించును. ఇప్పుడు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నాతో ఏకీభవించి మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ వాగ్దాన వచనం ప్రజలకు చెప్పాను, ఎంతమంది దేవుడు నన్ను చేయబడిచాడని కురిగిపోయి ఉన్నారు. ఒక్కసారి అటువంటి కుటుంబములను చూడండి తండ్రి, కన్నీటిలో ఉన్న బిడ్డల్ని చూడండి. వాగ్దానం, ఈ వాగ్దానం చేత కుటుంబమును నిలువబెట్టండి, విశ్వాసమును తట్టి లేపండి తండ్రి. హల్లెలూయా. స్తోత్రం. ప్రతి ఫ్యామిలీ కొరకు నేను ప్రేర్ చేస్తున్నాను, ప్రతి వ్యక్తి కొరకు నేను ప్రేర్ చేస్తున్నాను. ఇప్పుడే నీ శక్తి వచ్చును గాక. ఇప్పుడే లార్డ్ టచ్ దమ్, లార్డ్ హీల్ దమ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభువా, కనపరచండి, నిలువ పెట్టండి, సాక్షిగా నిలువబెట్టండి, వాడుకోండి తండ్రి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక చిన్న అనౌన్స్మెంట్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేడే బెల్ ఐకాన్ సింబల్ను ఒత్తి మీరు సబ్స్క్రైబ్ చేయండి. బంధువులు, తెలిసిన వారు అందరికీ చెప్పండి, షేర్ చేయండి. రోజు మేము వాగ్దాన వచనము దాని గురించి మాట్లాడిన చిన్న సందేశం, కొన్ని నిమిషాలు మాట్లాడిన సందేశం పెట్టుచున్నాం. మీకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. అందరికీ చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.